హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్ట కార్తీక్. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్తే. నిన్న జరిగిన రేవంత్ రెడ్డి గారి సమక్ష చూశారు, కొన్ని వాస్తవాలు బయటకు వచ్చేసాయి. 81,000 కోట్ల అప్పుల్లో విద్యుత్శాఖ మునిగిపోయి ఉంది డిస్కమ్లకి. అది కాక అసలు రైతులకు 24 గంటలు అని చెప్తున్నారు, కానీ 24 గంటలు కాదు ఇస్తుంది 12 గంటలు నాణ్యమైన విద్యుత్తు అనేది ఎలా చూస్తున్నారు ఈ వార్తలని? కరెంటు మంటలు, కరెంటు మంటల్లో తెలంగాణ అంటే ఇప్పుడు మనం ఎలా చూడాలి? ఎన్నికల్లో కూడా అదే కదా, ఎన్నికల ప్రచారంలో కూడా కరెంటు మంటే పుట్టించారు. ఎక్కడో అమెరికాలో ఎప్పుడో రేవంత్ రెడ్డి ఏదో చిట్చాట్ అన్నాడని చెప్పి ఎక్కడో 3 గంటలే కరెంటు సరిపోతుంది అన్నట్టుగా దాన్ని తీసుకొచ్చి వీళ్ళు ప్రతి సభలో అదే ప్రచారం చేశారు. ఏంటి, కాంగ్రెస్ కావాలా కరెంటు కావాలా? ఇది కదా స్లోగన్. మీరు అన్నట్టు కాంగ్రెస్ కంటిద్దాం అనుకున్న కరెంట్ మంత్రి ఇప్పుడు బీఆర్ఎస్ కంటుకుంది. ప్రజలు ఏంటంటే కాంగ్రెస్సే కావాలని కోరుకున్నారు. వీళ్ళు అది వర్కౌట్ అవ్వలేదు ఆ 3 గంటల కరెంట్ అనేది, ఎందుకంటే నిర్ణయించేది ప్రజలే కాబట్టి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తీసుకున్న మొదటి సమీక్ష కరెంటు మీద. అంటే సీనియర్ జర్నలిస్టు చాలా సమీక్షలు చూసుంటారు, సీఎండి ప్రభాకర్ రావు గారు సమీక్షకు రాకపోవడం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ పాయింట్ అది ఆయన ఏదో తనకి కబురు అందలేదు, నేను సీఎం పిలిస్తే ఎందుకు వెళ్ళను అని కూడా ఆయన తర్వాత ఇచ్చినట్టున్నాడు. మొదట మీరు చెప్పిందే కరెక్ట్, ఏది ప్రభాకర్ రావు రాజీనామా ఆమోదించొద్దు, ఆయన పిలిపించండి అన్నాడు సమీక్షకి. పిలిపించమని ఆయన ఆదేశించినప్పుడు మరి కబురు చేయకుండా ఉండరు. కాకపోతే ప్రభాకర్ రావు గారు ఎవరి నుంచి కబురు వచ్చుద్ది అనుకున్నారో ఆయన నుంచి రాలేదేమో, తన కిందాళ్ళు ఎవరైనా చెబితే ఆయన వెళ్ళలేదేమో, సమ్ గ్యాప్ ఈజ్ దేర్, వెళ్తానని కూడా అన్నారు ప్రభాకర్ రావు గారు. సరే, ఇది ఏంటంటే కరెంట్ అనేది తెలంగాణలో ఇవాళ ఇప్పటిది కాదు. ఏది, తెలంగాణకి కరెంటుకి ఒక ఇది ఉంది, ఆక్సిజన్. కరెంట్ లేదా తెలంగాణ బతకదు. అవును. ఎందుకని, ఇక్కడ నీళ్లు మరి ఎక్కడో అడుగును ఉంటాయి, వాటిని పైకి లిఫ్ట్ చేయాలంటే కరెంటు కావాలా? ఈ మొత్తం పండించాలన్నా లిఫ్ట్ ఇరిగేషన్లు వీటన్నిటికి కూడా. ఇప్పుడు మీరు చెప్పిన 83,000 కోట్లలో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ బకాయిలే 12,000 కోట్లు ఉన్నాయి. అరే కాదు సార్, లిఫ్ట్ ఇరిగేషన్ ₹12,000 కోట్లు ఉంటే మిగతాది అంత పెద్ద వర్క్ ఉంటుందా? అంటే వీళ్ళు ఏంటంటే ఏమీ వీళ్ళు పే చేయలేదు డిస్కమ్లకి. మీకు ఇది కూడా చెప్పండి, వ్యవసాయానికి రైతులు వాడుతుంది కొంత అయితే వీధులు అకౌంట్లో రాసుకుంటుంది మరికొంత అంట. ఆ మరికొంత అనేది ఎక్కడికి పోతుంది? కరెంటు ఎవరు వాడుకున్నారు, ఏ ఇండస్ట్రీస్కి? అంటే ప్రభుత్వం కేసీఆర్ గారి సొంత ఇండస్ట్రీస్ కోసం వాడుకున్నారు అనే అపయోధనీయం ఉంటాయి. ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రచారంలో ఉన్నాయి. వాళ్ళ కంపెనీలకి వాడుకున్నారని, తర్వాత వాళ్ళ ఫామ్ హౌస్కి వాడుకున్నారని, వీటన్నిటి మీద కూడా అనేక ఫామ్ హౌస్లు ఉన్నాయి. పేరు రైతులది, తింటాం వీళ్ళది. ఇక్కడ ఏంటంటే 12 గంటలు కరెంట్ అంటున్నారు, అది కూడా నాకు అనుమానమే. ఏది, 9 గంటలు చెప్పింది చెప్తాను మీకు, 9 గంటలు కరెంట్ ఇవ్వటమే చాలా కష్టం. అట్లాంటిది 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. నిజంగా 24 గంటలు కరెంట్ ఇస్తే ఇవాళ ఈ పార్టీ ఓడిపోదు. ఏది నిజంగా అంత రైతు బంధు ఇచ్చారు, ఎకరానికి 10,000 ఇస్తున్నారు, అయినా రైతులు ఎందుకు ఓటేయలేదు అంటే ఇవి అవాస్తవమే కదా. అంటే కరెంటు ప్రసార సమయంలో అనుమానాలు ఉన్నాయి. ఏది 12 గంటల, 9 గంటల, తర్వాత కనెక్షన్లలో, ఏది ఆ కనెక్షన్లకు ఇస్తున్నటువంటి సరఫరా సమయంలో ఎన్ని గంటలు ఇచ్చి ఎన్ని గంటలు రాసుకుంటున్నారు. స్మార్ట్ మీటర్లు పెట్టకపోవటం రైతుల మీద ప్రేమతో అని చెప్పారు. కాదట, దీంట్లో 2 కోణం కూడా ఉందండి, ఇప్పుడే తెలుస్తుంది. అంటే ఇందుకోసమే వీళ్ళు స్మార్ట్ మీటర్లు పెట్టలేదా, ఈ లొసుగుల కోసమే? ఏదైనా గత 10 ఏళ్లలో విద్యుత్ రంగంలో లొసుగులు ఎక్కువగా ఉన్నాయి. అవును, ఎన్నో అవకతవకలు జరిగాయి. ఈ జరిగాయని గత ఎన్నికల ప్రచారంలో కూడా అనేక సార్లు ధ్వజమెత్తాడు రేవంత్ రెడ్డి. ఏది, ఇప్పుడు 50,000 కోట్లు ఏమో ఖర్చు పెట్టారు. నువ్వు చెప్పిన 82,000 కోట్లలో 50,000 కోట్లు దేని మీద ఖర్చు పెట్టారు? ప్రొడక్షన్ మీద ఖర్చు పెట్టారు. 3 కొత్త ప్లాంట్లు తెచ్చారు, పవర్ ప్లాంట్లు. యాదాద్రి ప్లాంటు 10,000 కోట్లతో కంప్లీట్ అవుద్దంట, కానీ ఎంత చేశారు? 35,000 కోట్లు ఖర్చు పెట్టారంట. మిగతా 25,000 కోట్లు ఎవరు తిన్నారు? వస్తుంది. వీటన్నిటి మీద కూడా గతంలో రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి అని రిలీజ్ చేశాడు. వాస్తవంగా మీరు ఇందాక 3 గంటల విద్యుత్ అనేది కూడా ఈ ప్రశ్నలకు సమాధానం వీటన్నిటి చెప్పుకునే క్రమంలో ఒక మాట అంటే 3 గంటలు 3 ఎకరాలు చాలు కదా, సరిపోతుంది కదా అని మాట అంటే దాన్ని వివాదంగా మార్చారు. వాస్తవానికి వివాదం కాదు, ఎన్నికల్లో అదే ప్రధాన అంశం.
అదే ప్రధాన ప్రచారం. కాంగ్రెస్ కావాలా కరెంట్ కావాలా అనేది ఎంత తీవ్రమైన అంశం. ఎంత టెంప్టేషన్ నిజంగా రైతులు టెంప్ట్ అవ్వలేదంటే గొప్ప విషయం. కాంగ్రెస్ అధికారానికి వచ్చి మొదటి రోజు కరెంటు కోతలు స్టార్ట్ అయ్యి ఆ కరెంట్ కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయిందని ప్రచారం కూడా సోషల్ మీడియాలో చేయడం కూడా బీఆర్ఎస్ కుట్రంట, కేసీఆర్ గారు కుట్రంట. నిన్న మొదటి సమీక్షలో ఒక కీలకమైన వ్యాఖ్య చేశాడు కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏమన్నారు? విద్యుత్ సంక్షోభం సృష్టించే కుట్ర జరిగింది. అవును, ఈ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం సృష్టించే కుట్ర జరిగింది అంటే చాలా సీరియస్ ఎలిగేషన్. ఏది వచ్చి ఎంతసేపు అయింది? ఒకరోజు, కొన్ని గంటలు, మరి కుట్రలు జరుగుతున్నాయంటే అది చాలా సీరియస్ కదా. ఏ కుట్ర జరిగింది? ఇది చెప్పాల్సిందే ముఖ్యమంత్రి, ఇది బయట పెట్టాల్సిందే ప్రభుత్వం. ఆ కుట్ర ఏంటో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఏంటి, బయట నుంచి వచ్చే విద్యుత్తుని ఆపేసే కుట్ర జరిగిందా? అంటే ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాల నుంచి వీళ్ళు కరెంటు కొనుగోళ్లలో కూడా ఆ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లలో కూడా స్కామ్స్ అన్నారు. ఏది ఎక్కువ రేట్లకి యూనిట్ కొన్నారు, ఆంధ్రప్రదేశ్ తక్కువ రేటుకి చీప్గా ఇవ్వటానికి ముందుకొచ్చినా వద్దని 6 రూపాయలకి అక్కడ కొన్నారు. దగ్గర దగ్గర అదే 12,000 కోట్లు ప్రజలపై భారం పడింది, ఇది పెద్ద స్కామ్, కమిషన్ల కోసమే ఇలా చేశారని కూడా రేవంత్ రెడ్డి గతంలో అనేక ఆరోపణలు చేశారు. బీజేపీ నేత లక్ష్మణ్ కూడా ఆరోపించారు. ఇవే ఇంకొకటి మీకు చెప్పింది అండి సార్, ఏదైతే కరెంటు కాంగ్రెస్ కలిస్తే కరెంటు పోతుంది అనుకున్న రూరల్ తెలంగాణ ఏమో కాంగ్రెస్ కోటేసింది, అర్బన్ కొద్దిగా టీఆర్ఎస్ ఉంది, కానీ మొత్తం రూరల్ రైతులే కాంగ్రెస్ కోటేశారు. అంటే గ్రామీణ ప్రాంతాలకు బీఆర్ఎస్ అంత దూరమైంది, గ్రామాల్లో ప్రజల్లో అంత తీవ్ర వ్యతిరేకత ఈ 10 ఏళ్ల పరిపాలన వచ్చింది. దీనికి మూల్యం చెల్లించింది కూడా కేసీఆర్. సార్ ఇంకొకటి చెప్పండి, సీనియర్ జర్నలిస్ట్గా ఎన్నో కుంభకోణాలు చూస్తుంటారు. రాష్ట్రం మిగులు రాష్ట్రం 2014 ముందు తెలంగాణ వచ్చినప్పుడు ఇయర్ 5.5 లక్షల కోట్లు అప్పు ఉంది, ఇంకా పెరిగో తక్కువ ఎక్కువ తెలియదు, లెక్కలు బయట రావట్టే సరిగా. సో అంటూ 81,000 కోట్లు అంటే 1/4 తప్ప ఒక విద్యుత్ శాఖ ఉంటే నెట చూడాలి. ఈ 80,000 కోట్లలో నీకు చెప్పాను కదా 12,000 కోట్లు లిఫ్ట్ కరెంటు బకాయిలు, 20,000 కోట్లు ప్రభుత్వ శాఖల కార్యాలయాల బకాయిలు ఉన్నాయి. ఈ రెవెన్యూ కావచ్చు, పంచాయతీ, ఇవన్నీ కూడా సెక్రటేరియట్ బకాయిలు. నీకు ఆ 50,000 కోట్లు ఏంటి? ఈ 3 ప్లాంట్లలో అవినీతి. ఇప్పుడు కొత్తగూడెం థర్మల్ ప్లాంట్, ఆ ప్లాంట్ వీళ్ళు తీసుకొచ్చారు, దాంట్లోనే 1,000 కోట్లు చేతులు మారాయన్నారు. భద్రాద్రి ప్లాంట్లో 5,000 కోట్లు చేతులు మారాయన్నారు. ఇప్పుడు ఇదేంటి యాదాద్రి, అది 10,000 కోట్లు అన్నాడు. ఇవన్నీ రేవంత్ చెప్పిన లెక్కలే. ఇక్కడికే 50,000 కోట్లు స్కామే కనపడుతుంది. నీకు 16,000 కోట్లు కిక్ బ్యాక్స్ తీసుకున్నారు అని అనేక సందర్భాల్లో ఈయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. ఎవరు? ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆయన సమీక్ష పెట్టాడు, ఆ సమీక్షకి ఈయన గైరు హాజరయ్యాడు. ఈయన అసలు రాజీనామా చేశాడు. ఎవరు? ప్రభాకర్ రావు. గతంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో నేను వస్తా, నేను అధికారంలోకి వస్తా, వీళ్ళ 3 అంతు తేలుస్తా అన్నాడు. ఎవరు 3? ప్రభాకర్ రావు, గోపాలరావు, రఘుమారెడ్డి. ఎవరైతే ట్రాన్స్కో జెంకో ఉన్నత స్థానాల్లో పనిచేశారో ఈ పరిస్థితుల్లో మనం ఏంటి ఆ కుట్రేంటో బయట పెట్టాలి. ఆ కుట్ర ఇప్పుడు ప్రొడక్షన్లో కుట్ర జరిగిందా, ట్రాన్స్మిషన్లో కుట్ర జరిగిందా, లేదు కొనుగోళ్లలో కుట్ర జరిగిందా? ఈ కుట్ర మరి మనకి రేపటి అసెంబ్లీ సమావేశాల్లో బయటకు వస్తుంది. థ్యాంక్ యూ సార్, రావాలని కోరుకుందాం. ప్రజల డబ్బు ఎవరు తిన్నా కక్కాలనే కోరుకుందాం. థ్యాంక్ యూ సార్.